ఏరా అబ్బాయి, అమ్మాయిల గురించి నాకేమీ తెలియదన్నావు, నీకు బాగా తెలిసినట్టుందే. ఒరే, అమ్మాయిలంటే అంతేరా, సెటిల్ అయిన వాడికి సెట్ అవుతారు, ఫెయిల్ అయిన వాడికి ఫ్లవర్ ఇస్తారు జేబులో పెట్టుకోమని. చూడు, నా మాట విని మీ నాన్న డబ్బులు అడుగు, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. 6 నెలల తర్వాత అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు, ఒప్పుకోకపోతే నీ చెప్పిచ్చి కొట్టు. చూడు, ఇంకోసారి చదువు మానేస్తానంటే చంపేస్తాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలురా, డబ్బుల కోసం మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? పోరా, పో. ఏమైందండి, అలా ఉన్నారు? ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది, అప్పు పోగా 5 లక్షలు చేతికొస్తుంది. వాడికే ఇచ్చేసే, ఏదో ఉద్యోగం అంటున్నాడుగా. వాడు బాగుంటే ఇంతకన్నా పెద్దిల్లే కొంటాడండి. ఆ రోజు మాసును మేమందరం వదిలేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మాసు ఎంత ఘోరమైన పని చేస్తాడని మేము ఊహించలేకపోయాము. రే, ఏంట్రా వీడు, ఏంట్రా ఇలా చేసావు, మాట్లాడమేంట్రా? చేసిన ఏదో పని చాలక పళ్ళ కొంత పెట్టరా, మొక్క పెట్టలాగా మాట్లాడు. మీరెవరు నాతో మాట్లాడొద్దురా, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. రే, తిరిగిన నీ రోజులు తిరిగేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విడిపోవడానికి మనం లవర్స్ కాదురా, ఫ్రెండ్స్ రా. అయినా ఏంట్రా ఇంత ఫూలిషా, అమ్మాయి గురించి చనిపోవాలి అనుకున్నావు కానీ అమ్మా నాన్నల గురించి బ్రతకాలనిపించలేదురా నీకు? అంత తెలిస్తే ఇక్కడ దాకెందుకు వస్తాడు రా? చెప్పావు, ఒకప్పుడు నేను మీలాగే ఉండేవానిరా, ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదురా. అలా ఉంటూ నేనేం కోల్పోయానో మీకు తెలీదురా. మాసుగాడు ఇలా చేశాడని బాధలో నుంచి తేరుకోకముందే అభిగాడు ఇంకో విషయం చెప్పాడు. నాతో వస్తావా? వస్తానంకుల్. చదువుకుంటావా? చదువుకుంటాను. ఇంటికి వెళ్దాంరా. ఆ రోజు నుంచి అతను నాకు నాన్నయ్యాడు, ఆయన కొడుకు నాకు అన్నయ్యాడు, ఇద్దరినీ సమానంగా పెంచాడు. కొన్నాళ్లకు ఆయన కూడా మాకు దూరమయ్యారు, ఇంక నాకున్నది ఆ అన్నయ్య ఒక్కడే. తన పేరు సీను. ప్రొడ్యూసర్కి మన డెమో నచ్చితే సినిమా పక్క పక్క బాజాద. మరి హీరో ఎవరు బ్రో? నువ్వే. సూపర్, ఐ లవ్ యూ బ్రో. మరి హీరోయిన్ ఎవరు బ్రో? నోటి దూల. నాకు ఒక అమ్మాయి తెలుసు, రేపు కలుద్దాం. ఓకే.